పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు. మిత్రులారా, నాటకం, నవల, పద్య కావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్య శతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోనూ, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. నవ్వు నాలుగు విధంబుల నష్టమనుచు, నవ్వు మాయా ప్రధానమున్మాదమనుచు, నవ్వు నీచ సూచక జనానందమనుచు, నుడివినను మాకు వానితో నుబుసు లేదు, తెగడినను మాకు వానితో తగవు లేదు, మాకు నిర్మలమగు నవ్వు మహితమైన ప్రేమ మానంద జనక జీవితము వలయు, విషపు నవ్వును మొదలంట వీడవలయు, విషపు నవ్వును మొదలంట వీడవలయు. నవ్వు నాలుగు విధముల నష్టమనుచును, నవ్వు ముఖ్యముగా మాయతో కూడినదియు మరియు వెర్రిది అనుచు, నవ్వు అల్పత్వమును సూచించు జనుల ఆనందమనుచు పలికినప్పటికీ మాకు వాటి ఊసు లేదు, గేలిచేసినను మాకు వానితో తగవు లేదు. మాకు స్వచ్ఛమైన నవ్వు, గౌరవింపబడు ప్రేమ, ఆనందమును కలిగించు జీవితము కావలయును, విషపు నవ్వును పూర్తిగా విడిచిపెట్టవలయును. మనుజుడేగిన వాని నవ్వును విలాస భాసురంబగు ప్రేమము ఈ ప్రకృతి యందు మలసి చిత్రింపబడు, వాని దలచు వారి కతని నవ్వు మొగంబు ప్రత్యక్షమగును, అతని నిష్కపటాకృతి అర్ధమగును, నవ్వు మోమున ప్రేమను నివటిల్లు జవ్వని మనోహరాంగిని చాననెప్పుడు మరవగాగలవొక్కో, ఏ మాయమారి మందుదిన్న వియోగార్తి కుందుచున్న సతులతో వేడ్కనుదయించి శాంత సీత కాంతి నల్దెసలలమ నిశ్చింతలీల, నవ్వు వెన్నెలలర శూన్యమునదోచు చంద్రునెన్నడు మరవగా సాధ్యమగునే, తామరసమిత్ర నేత్ర సందర్శనాప్తి నిండి నిండారు మోదంబు నిగడుచుండి, నవ్వు నట్టుల వికసించి నైజకాంతి వెలసినప్పుడు వీక్షించి కలలనైన మరువ నేర్తువే నీవు, నీ సరసిజమును ఇట్టులే నవ్వు గూర్చి ఊహించుకొనుము, ఇట్టులే నవ్వుకై ఉపాసించుకొనుము, నవ్వు మోమును మేము ఆనంద దేవతగన్ ఉపాసింతు మరసి సంతతము తెలిసి. మనిషి పోయినప్పటికీ వాని నవ్వు, వినోదము, దివ్యమైన ప్రేమ ఈ ప్రకృతి యందు వ్యాపింపజేయబడును, వానిని తలుచు వారికి అతని నవ్వు ముఖము ప్రత్యక్షమగును, అతని నిష్కపటమైన రూపము అర్థమగును, నవ్వు ముఖముతో ప్రేమ పెరుగును, ఏ మాయమారి మందు తిని వియోగము వలన కలిగిన మనోవ్యధచే దుఃఖించుచున్నప్పటికీ అట్టి వ్యక్తికి
సంతోషము కలిగించు భార్యతో సంతోషముగా ఉదయించి ప్రశాంతము చల్లనిది అయిన కాంతి నలుదిక్కులా వ్యాపించగా, ఏ చింత లేకుండా నవ్వుల వెన్నెలలు ప్రకాశించగా, ఆకాశమున కనబడునట్టి చంద్రుని మరచుటకు ఎన్నడైనా సాధ్యమగున. తామర పూల మిత్రుడు అనగా సూర్యుని నేత్రములతో సందర్శించుట అనెడు లాభముతో నిండి పూర్ణమైన సంతోషముతో వర్ధిల్లుచుండి నవ్వునట్లుగా వికసించి సహజ కాంతి బయలుపడినప్పుడు చూసి నీవు ఈ పద్మమును కలలోనైనా మరవగలవే. ఇదే విధంగా నవ్వును గురించి తెలుసుకును. నవ్వు ముఖమును మేము వెతకి తెలుసుకొని ఎల్లప్పుడూ ఉపాసింతుము. జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును. 100% ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును. వివాహ జాతక పొంతన, శుభ ముహూర్తములు, న్యూమరాలజీ, వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి.